విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. విశాఖలో ఉన్న చినవాలతర్లో ఉన్న చెస్ట్ ఆసుపత్రిలో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క అంబులెన్స్లో పరిమితిని మించి సుమారు 16 నుంచి 20 మందిని కుక్కేసి తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విశాఖ చెస్ట్ ఆసుపత్రికి నిరుపేదలు అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అయితే వారిని సమీపంలో ఉన్న కేజీహెచ్కి తరలించాలంటే అంబులెన్స్ ద్వారా విశాఖ చెస్ట్ ఆసుపత్రి నుంచి కేజీహెచ్కి అంబులెన్స్ ద్వారా కూడా వారిని తరలిస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క అంబులెన్స్లో పరిమితిని మించి 18 నుంచి 20 మందిని తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే విశాఖ కేజీహెచ్ కానివచ్చు, విశాఖ చెస్ట్ హాస్పిటల్ కానివచ్చు, వచ్చే రోగులంతా కూడా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులే ఉంటారు. వారి వద్ద కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా సరైన అవకాశం లేకపోవడంతోనే ప్రభుత్వ ఆసుపత్రిని వాళ్ళు ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చెస్ట్ ఆసుపత్రిపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని కూడా రోగుల బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక అంబులెన్స్లో 18 నుంచి 20 మందిని తరలిస్తున్నప్పటికీ కూడా అక్కడ అవకాశం లేకపోవడంతో మిగతా వారిని ఆటోలో రావాలని కూడా సిబ్బంది హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అయితే తాము నిరుపేదలు కావడంతో డబ్బులు లేకపోవడంతోనే ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం చేయించుకుంటున్నాం, ఇంకా అంబులెన్స్లో కాకుండా ఆటోలు ఏ విధంగా వస్తామని కూడా అక్కడ రోగులు కాపోతున్న పరిస్థితి ఉంది. అయితే మహిళల విషయంలో కానివచ్చు, ఎమర్జెన్సీ పేషెంట్స్ విషయంలో కానివచ్చు, అక్కడ పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బంది కూడా ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా విశాఖ పెద్ద ఆసుపత్రిగా పేరున్న కేజీహెచ్ మాధురి వద్ద ఎటువంటి అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో క్లియర్గా చూపించే ప్రయత్నం కూడా చేసింది. మాచురీలో ఒక డెడ్ బాడీని బయటకు ఇవ్వాలంటే ఖచ్చితంగా సొమ్ములు సమర్పించాలి, పైసలు ముడతాయి, కానీ అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆ బాడీస్ని ఇచ్చే పరిస్థితి లేదని, పైసల కోసం రోగులని రోగుల బంధువులు కూడా అక్కడ కింద స్థాయి సిబ్బంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా పీక్కు తింటున్నారు. ఈ విషయాన్ని కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాల రూపంలో కూడా ప్రచారం చేసింది, పక్క ఆధారాలతో కూడా ప్రచారం చేసింది. అయితే ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కెమెరాలకి కూడా కొన్ని విజువల్స్ చిక్కాయి. ఆ విజువల్స్లో కూడా బంధువుల నుంచి, ఎవరైతే రోగుల బంధువుల నుంచి, అదే డెడ్ బాడీలు ఇవ్వడానికి రోగుల బంధువుల నుంచి కింద స్థాయి సిబ్బంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏ విధంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు కూడా క్లియర్గా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా ప్రచారం చేసింది. అయితే కేజీహెచ్ని కూడా నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేజీహెచ్ అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలు కేటాయిస్తుంది. కేవలం విశాఖ జిల్లా నుంచే కాదు, ఇతర జిల్లాలు అదేవిధంగా ఇతర రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వందలాది మంది రోగులు కూడా విశాఖ కేజీహెచ్కి వస్తూ ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది చాలా ఈ రోగుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అదేవిధంగా అక్కడ సొమ్ములు ఇస్తే కానీ ఏ పని కూడా అవ్వట్లేదని కూడా అనేక ఆరోపణలు కూడా విశాఖ కేజీహెచ్పై వినిపిస్తూ ఉన్నాయి. అయితే అక్కడ పేషెంట్ని తరలించడానికి చైర్ ఇవ్వాలన్నా స్ట్రెచర్ ఇవ్వాలన్నా కూడా 100 నుంచి 500 వరకు కూడా అవుట్ సోర్సింగ్ సిబ్బంది బేరం పెడుతున్నారని కూడా అనేక ఆరోపణలు కూడా విశాఖ కేజీహెచ్పై వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒక మీడియా ప్రతినిధి బంధువుల్ని కూడా విశాఖ ఒక అత్యవసర పరిస్థితిలో విశాఖ కేజీహెచ్కి తరలి, ఆయన వయసు సుమారు 80 సంవత్సరాలు కావడంతో ఆయన నడవలేని పరిస్థితి ఉంది. ఆసుపత్రి గేట్ వద్ద నుంచి లోపలికి ఏదైతే ఎమర్జెన్సీ వార్డులో నడవలేని పరిస్థితిలో కూడా కేజీహెచ్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది కూడా వారి వద్ద కూడా డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే కానీ స్ట్రక్చర్ ఇచ్చే పరిస్థితి లేదని, డబ్బులు ఇస్తే కానీ వీల్ చైర్స్ ఏర్పాటు చేసే పరిస్థితి లేదని చెప్పడంతో ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు కూడా సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే దీనిపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి కేజీహెచ్లో ఎవరైతే క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాహకం ప్రదర్శిస్తున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ రోగుల బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పెద్ద ఆసుపత్రిగా పేరు వచ్చింది విశాఖ కేజీహెచ్ కూడా, అనేక మంది బంధువు రోగులు కూడా ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయితే కొంతమంది లంచగొండుల వల్ల, కింద స్థాయిలో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాల వల్ల మొత్తం ఆసుపత్రికి మచ్చొస్తుందని కూడా వాదనలు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానివచ్చు, జిల్లా కలెక్టర్ కానివచ్చు, సూపరింటెండెంట్ కానివచ్చు దీనిపై దృష్టి పెట్టి ఈ అవినీతికి చరమగీతం పాడాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఏర్పాటు చేయాలని కూడా రోగుల బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. లంచం ఇవ్వద్దు, లంచం అడిగితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలని కూడా ప్రతి గోడపై కూడా రాసి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆసుపత్రి సిబ్బంది మాత్రం అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు దండుకోవడం పైన దృష్టి పెడతా ఉన్నారు. రోగుల బంధువులు కూడా చాలా వరకు పీక్కు తింటున్నారనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా చాలా ఘాటుగా స్పందించారు. 2-3 సార్లు విశాఖ కేజీహెచ్ను ఆయన సందర్శించి సిబ్బంది తీరు మార్చుకోవాలని కూడా ఆయన కఠినంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ ఉన్నారు. సిబ్బంది తీరులో మాత్రం అయితే మార్పు రావట్లేదు. విశాఖలో ఉన్న చాలా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు కూడా ఇదే విధంగా ఉన్నాయి. డబ్బులు ఇస్తే కానీ, చేతులు తడిపితే కానీ అక్కడ ఏ పని అవ్వట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కింద స్థాయిలో పనిచేసే సిబ్బంది మాత్రం రోగులు బంధువులు పైసల కోసం పీక్కు తింటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే విశాఖ కేజీహెచ్లో పరిస్థితులు కూడా ట్రూత్ న్యూస్ నిఘా విభాగం కెమెరాలు కూడా బయటపెట్టి అక్కడ లంచం ఇవ్వకపోతే డెడ్ బాడీలు కూడా బయటకు రాలేని పరిస్థితులు కూడా ఉన్నాయంటే ఏ విధంగా అక్కడ పరిస్థితి ఉందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికైనా పై ఉన్నత స్థాయి అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి తూతుమంత్రంగా కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఎవరైతే లంచగండులు ఉన్నారో వారిపై ఉక్కుపాదం మోపాలని రోగులు బంధువులు కోరుతున్న పరిస్థితి ఉంది.